ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శృతిహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్ ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ నటిస్తున్నాడు ఇక ట్రైలర్ కోసం అభిమానులు వెయ్యి చూశారు ఎదురుచూశారు ట్రైలర్ వచ్చేసింది ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ట్రైలర్ మొత్తం ప్రభాస్ అనే చెప్పాలి ప్రభాస్ ఎలివేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పాలి ఇంతకు ముందెప్పుడు ప్రభాస్ను ఇలా చూడలేదు ఇలా చూసినా కానీ ఇంత మాసగా ఎప్పుడూ చూడలేదు బాహుబలికి ముందు ప్రభాస్ మాస్ సినిమాలు చేసిన బాహుబలి తర్వాత ప్రభాస్ పెద్దగా ఆకట్టుకోలేదు అయితే ఈ సలార్ సినిమా మొత్తం ప్రభాస్ను వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు గూస్ బంప్స్ వచ్చేలా ట్రైలర్ను కట్ చేశారు అయితే బీజిఎం అంతగా లేదు అనే టాక్ వచ్చింది సలార్ కేజీఎఫ్కి లింక్ లేదని ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పేశాడు కానీ ఎక్కడో తేడా కొడుతుంది ప్రశాంత్ నేను ఏదో ట్విస్ట్ ప్లాన్ చేశాడని టాక్ సలార్ ట్రైలర్ చూశాక ఇది కేజీఎఫ్ లింక్ కాదని చాలామంది అనుకుంటున్నారు ఇది ఫ్రెండ్షిప్తో సాగే కదా అని అర్థమైంది డిసెంబర్ ఇరవై రెండు వరకు ఆగాల్సిందే అసలు నిజం తెలియాలంటే చాలా కాలం తర్వాత ప్రభాస్ ని ఫుల్ మాస్ లుక్లో మాస్ ఫైట్స్తో చూపించాడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ నుండి అందరూ కోరుకునేది కూడా ఇదే అయితే సలార్ పార్ట్ వన్లో కథ స్టార్ట్ అయ్యి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడానికి చాలా టైం పట్టేలా ఉంది ముందు పృథ్వీరాజ్ స్టోరీ కంప్లీట్ అయ్యి పృథ్వీరాజ్ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని అర్థమవుతుంది సలార్ పార్ట్ టూలో ప్రభాస్ మాస్ చూడొచ్చు ఏదేమైనా సరే ప్రభాస్ మాస్ లుక్స్ అండ్ ఆ ఫైట్స్ ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఎంట్రీలో దేవా అనగానే ఐరన్ రాడ్కి ఫింగర్ ప్రింట్స్ పడతాయి ఆ షాట్ మాత్రం అసలు సూపర్ ఉంది మళ్ళీ లాస్ట్ లో కాలికా మాత ఫైట్ ఉంటుందని టాక్ ఇందులో ప్రభాస్ డబల్ రోల్ అని తెలుస్తుంది ఫాదర్ అండ్ సన్ ట్రైలర్ లో అయితే క్లారిటీ ఇవ్వలేదు సలార్కి కి ఇంకో ట్రైలర్ కూడా ఉంటుందని తెలుస్తుంది అది సినిమా రిలీజ్ ముందు రిలీజ్ చేస్తారట ఏది ఏమైనా సరే ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పాలి ఇన్ని రోజులు ప్రభాస్ ని ఎలా చూడాలి అనుకుంటున్నామో అలా వచ్చేసాడు సలార్కి కి మంచి హైప్ ఉంది నార్త్ లో కూడా హిట్ టాక్ వస్తే చాలు వెయ్యి కోట్ల సినిమా ఈజీగా అవుతుంది